అంటే మీరు చెన్నైలో పిఎస్ అంటే ఇంటర్మీడియట్ చేశారు, బిహెచ్ఎంఎస్ బెంగళూరు బెంగళూరు చేశాను. అంటే మీరు పూర్తిగా ఫ్యాక్షన్ కుటుంబం మీది అంత అలాగడ్డ అంటే ఫ్యాక్షన్. అంటే డాక్టర్ చదవాలన్న కోరిక మీకు అప్పట్లో ఎందుకు? మా ఫాదర్కి ఉన్నదండి. మా ఫాదర్ కరెక్ట్ నా ఇంటర్మీడియట్లో నేను లైఫ్లోకి ఇంకా దట్ ఇస్ ఇంటర్మీడియట్ ఇస్ లైఫ్ టర్నింగ్ పాయింట్. కరెక్ట్గా ఆ టైంలోనే మా ఫాదర్ వాస్ మర్డర్డ్. సో అక్కడి నుంచి మా బ్రదర్స్ అంతా కంప్లీట్గా ఫ్రాక్షన్ మైండ్లో పడేసి పడి ఉండడం వలన న్యాచురలీ నా ఎడ్యుకేషన్ అంతా ఏం చేయాలి ఏం కథ అనేది కూడా ఒక అన్సర్టనిటీ ఏర్పడింది. నేను కర్నూలు డిగ్రీ చేయడానికి ఉస్మానియా కాలేజీలో డిగ్రీ చేస్తాను. ఎందుకోసము అక్కడ కూడా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేక మా ఫాదర్ కనీసం ఒకటన్నా అడిగితే ఒకటన్నా చేయాలి కదా అది ఇది ఉద్దేశంతో డాక్టర్ అంటే ఏ డాక్టర్ అయినా కట్టాలి అని చెప్పి దట్ అప్పుడు ఈజీగా సీటు ఉస్మానియా సారీ హోమియోపతి మెడిసిన్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ మీరు ఫ్యాక్షన్ గొడవల వల్లే చెన్నై బెంగళూరుకు వెళ్ళారా అంటే ఇక్కడ కూడా? అలానే కాదు, మా ఫాదర్ ఎప్పుడు అందరికన్నా టాప్ పొజిషన్లో ఉండాలి అనే సిస్టంలో ఆలోచన చేసుకొని ఈ ఇక్కడెక్కడే ఎవరిని నన్ను చదవనీయలేదు. అంత చెన్నై ఆర్థికంగా బాగుండే వాళ్ళ వనరులు అంతా ఆర్థికంగా అంటే బాగానే ఉండేవాళ్ళం. అంత మరీ చెడిపోయినటువంటి పరిస్థితి కాదు, మరీ ఉన్నంత ఇదేం కాదు. బట్ ఏది ఉన్నా కానీ కష్టపడినా సరే మా ఫాదర్ నన్ను బాగా చదివించాలి, మంచి పొజిషన్లో పంపించి అట్లా అమెరికా లండన్ అట్లా పంపించాలని ఒక థింకింగ్లో ఉన్నాడు. ఎప్పుడైనా ఊరికి వచ్చినా కానీ కూడా సింగిల్గా రానాడు. ఒకరోజు సడన్గా సింగిల్గా వచ్చాను, అబ్బా ఆ రోజు ఫైర్ అయ్యాడు, నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. నేను చాలా పెట్టు మా ఫాదర్ అంత ఫైర్ అయిన సిస్టమ్ ఎప్పుడు లేదు. సో నాకేమన్నా జరుగుతుంది అనే సిస్టంలో ఈ ఫ్రాక్షన్స్కి ఎంత దూరంగా ఉండాలి, ఈ క్లైమేట్ ఏ ఫాదర్ అయినా ఈవెన్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా బ్రదర్స్ కూడా అట్లనే థింక్ చేశారు, నన్ను దూరం పెట్టాలనే ప్రయత్నం చేశాడు కానీ నేను రావాలి అనే ఇదిలో లేదు. వన్ ఆఫ్టర్ వన్ ఇన్సిడెంట్ హ్యాపెన్ వచ్చేసాను. అసలు ఇక్కడ గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మీకు ఎందుకు వైరం పెరిగిందంటారు? మీ కుటుంబం మధ్యలో ఎందుకు భేదాభిప్రాయాలు వచ్చాయంటారు? ఇది నాకు తెలియదండి. యాక్చువల్గా ఐ వాస్ వెరీ స్మాల్ దోస్ డేస్. ఫ్రాక్షన్ అనేది ఇంకా ఈ రాజకీయాల్లో ఒకసారి అంటుకున్న తర్వాత గ్రామాల్లో అంటుకుంటాయి. ఆ గ్రామాల నుంచి వాళ్ళు ఒక గ్రూప్కి సపోర్ట్ చేస్తే ఇంకొక గ్రూప్కు మేము సపోర్ట్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే సొసైటీ వలన వచ్చిందా రాజకీయాల వలన వచ్చిందా అనే నేపథ్యంలో ఆలోచన చేస్తే ఈ రెండు క్లబ్ అయిన సందర్భంలో ఫ్రాక్షన్ ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి ఫ్రాక్షన్ తగ్గించేదానికి వ్యవస్థ లేకుండా పోయింది. సో పెరుగుతూ వెళ్ళిన విధానమే పెరిగింది. అది ఎక్కడికి ఎండ్ అయిపోయిందంటే చాలా వరకు వెళ్ళిపోయింది. అయితే ఒకటి ఉంది, వెన్ కంపేర్ విత్ ఆల్ ద అదర్ కాన్స్టిట్యూయన్సీస్ ఆలగడ్డ ఫార్ బెటర్. వై బికాస్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా లేడీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఈవెన్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు అటాక్ యూ దే విల్ స్టాప్. అంటే ఫ్యామిలీకి ఫ్యామిలీ లేడీస్కు ఆ రెస్పెక్ట్ ఉండేది. లేడీస్ ఉంటే అటాక్లు కానీ గొడవ కానీ పెట్టుకునే సిస్టమ్ లేకుండా ఉండేది. ఇది ఫ్రాక్షన్ అనేది ఇదేదో కావాలి తెచ్చుకునేది కాదు. ఇది ఒక మంచి పని చేయబోయి ఒకటి కోటి అనుకునేది రాజకీయము, నేను అన్నట్టు గ్రూప్ సిస్టమ్స్, ఈ రెండు క్లబ్ అయినప్పుడు అవతల వాడు ఒకలాగా ప్రవర్తిస్తే మనం ఒకలాగా ప్రవర్తించేటువంటి గ్రూప్ సిస్టమ్స్ ఉన్నప్పుడు మీ తండ్రి గారిని బాలరెడ్డి గారిని మా ఫాదర్ చేసిన తప్పే అది. మా ఫాదర్ ఏం చేశాడు, ఆ గ్రూప్స్ని అట్లనే మెయింటైన్ చేసుకొని సిస్టమేటిక్గా వెళ్ళింటే మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. ఈ ఫ్రాక్షన్స్ వద్దు,
మా పిల్లలకు అంటుకుంటుంది అనే దాని మీద ఈ రాజకీయంలో ఆ రోజు కాంప్రమైజ్ బేసిస్లో కాంప్రమైజే నమ్మించి మోసం చేశారు. గంగుల కుటుంబాలతో వాళ్ళు ఒకరోజు మా ఫాదర్ సింగిల్గా ఫ్రాక్షన్స్ లేదు ఏం లేదు, యాక్చువల్లీ దోస్ డేస్ వెహికల్ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే దట్ వాజ్ మై ఫాదర్ ఓన్లీ. ఆ రోజు ఏం చేశాడు, ఇంకా ఏముంది గొడవలు లేవు అన్ని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు కదా అనే ఉద్దేశంతో సింగిల్గా మోటార్ సైకిల్ వచ్చాడు. ఎక్కడో డీజిల్ పట్టించుకుంటుండే వాళ్ళు చూశారు, సింగిల్గా మోటార్ సైకిల్ అంటే వెరీ ఈజీ కదా అని చెప్పి అటాక్ చేశారు. సో దట్ ఈస్ ద మేజర్ మిస్టేక్. ఒకసారి పులిస్ వారి చేస్తున్నప్పుడు పులి దిగితే అది మింగేస్తుంది అనేది ఉంది, కానీ మా ఫాదర్ మా అందరి కోసం ఆయన బలయ్యాడు. పిల్లలు బాగుండాలి, ఈ గొడవలు పెరిగి పెద్దగా అవుతున్నాయి, అది స్టార్టింగ్ పీరియడ్, గొడవలు పెద్దగా అవుతున్నాయి, ఇది పులి స్టాప్ పెట్టకపోతే ఇది ఫ్యామిలీకి అంటుకుంటుంది పిల్లలకు అంటుకుంటుంది అనేది ఆ థింకింగ్ చేయడం వల్లనే మా ఫాదర్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఆలోచన కానీ ఆయన విధానం కానీ అది ఆగలేదు, అది కంటిన్యూ కంటిన్యూ అయింది. మీ అన్నగారు అంత మా అన్నగారు మేము వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ గ్రూప్స్, మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, మేము గ్రూప్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకరు పోతే అక్కడికి ఆగేది కాదు, అప్పుడు ఆగుతుంది అనేది అల్లగడ్డలో ఉండేవాళ్ళ. ఎవరు మీరు? కొత్తపల్లిలో ఉండేవాళ్ళు కదా అప్పుడు? అల్లగడ్డ అల్లగడ్డలో ఉండేవాళ్ళు. మీ స్వగ్రామం కొత్తపల్లి కదా? అల్లగడ్డ అల్లగడ్డ అల్లగడ్డలో ఉండేవాళ్ళు. అలా మీ కోసం అంటే మీ కుటుంబం కోసం ఫ్యాక్షన్లో మీకోసం కానీ బలైపోయిన వారు కుటుంబాలను పరామర్శించడంలో చిన్న అడ్జస్ట్మెంట్, ఇది చిన్న అడ్జస్ట్మెంట్. ఆల్రెడీ ఫ్రాక్షన్ ఉన్నాయి, మేము రాజకీయంలో ఎంటర్ కాకముందే ఫ్రాక్షన్లు ఉన్నాయి. ఫ్రాక్షన్లు మేము పెంచి పోషించలే, మేము రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్రాక్షన్లను మేము మటుమాయం చేసాము.